మోదీ ప్రభుత్వం కొలువు తీరాక ప్రజా విజ్ఞప్తుల పరిష్కారానికి ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం కావలి రెవెన్యూ డివిజనల్ అన్ని మండల కేంద్రాల తహసీల్దార్ కార్యాలయాల వద్ద ప్రజా విజ్ఞప్తుల దినం నిర్వహించారు. ఈ సందర్భంగా కావలి ఆర్డీఓ సీనానాయక్ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజా విజ్ఞప్తుల దినం రోజు మండల స్థాయి అధికారులు విధిగా పాల్గొనాలని ఆదేశించారు. వారి పరిధిలో లేని అంశాలపైనే ఆర్డీఓ కలెక్టర్ కార్యాలయాలకు అర్జీలు రావాలన్నారు. మండల స్థాయిలో పరిష్కరించాల్సిన అర్జీలకు కాలయాపన చేస్తూ పదే పదే అర్జీదారులను చుట్టూ తిప్పుకుంటూ ఉంటే ఆ అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ హెచ్చరించారు. కేంద్రంలోనూ మరియు డివిజన్ కేంద్రంలోనూ మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా కేంద్రంలో కూడా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రీవెన్స్ డే అనేది జరుగుతూ ఉంది. ఇక మీదట ప్రతి సోమవారం కూడా ప్రతి మండలం కేంద్రంలో ఇద్దరు ఎంపీడీ ఆఫీస్ దగ్గర కానీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ ఎక్కడైతే వాళ్ళకు అందుబాటులో ఉంటే మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ యొక్క వేదికగా ఉండి ఆ మండలంలో ఉండే గ్రామ స్థాయి నుంచి వచ్చే సమస్యలు ఆ యొక్క అర్జీలను త్వరితగతిన పరిశీలన చేసి వారి యొక్క సమస్యలను అక్కడే అక్కడే తీర్చేదైతే ఇమ్మీడియట్గా తీర్చడమా లేదా పై స్థాయి అధికారులకు రాయాల్సిందైతే రాయడమా అనేది మండల స్థాయిలో ఎంపీడీఓస్ ఎంఆర్ఓస్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ జారీ చేయడం జరిగింది. మనకు కావలి డివిజన్ పరిధికి సంబంధించి కావలి డివిజన్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి సోమవారం 9:30 నుంచి 1:30 దాకా కూడా ఈ యొక్క గ్రీవెన్స్లో పాల్గొనాలి తప్పకుండా. ఏది ఏమైనా తహసీల్దారు ఎంపీడీఓ ఇద్దరి ఆధ్వర్యంలో వారి మండలం నుంచి ఏ యొక్క పెటిషనర్ కూడా డివిజన్ కేంద్రానికి రాకూడదు, డిస్టిక్ కేంద్రానికి వెళ్ళకూడదు. అది వెళ్ళారు అని అంటే వారి పరిధిలో లేని విషయాల మీద వెళ్తే పర్వాలేదు, కానీ వారు చేయవలసిన పనిని చేయకుండా కాలయాపన చేసి డివిజన్ ఆఫీస్కు జిల్లా కేంద్రానికి పంపిస్తే మాత్రం ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం గంగోత్సవం, 23వ తేదీ ఆదివారం రథోత్సవం, జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి. స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరకుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు విచ్చేయుచున్న ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్రావు, గుంటూరు నరసయ్య, వరకుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం. ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు ఏఎస్పేట హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజా సేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చేరుకుంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కలెక్టర్ ఏఎస్పేట, సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ.